దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు ఒక ఫీనెహాసు వలె ఉండుము. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 106:30 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను అని చదువుచున్నాను. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, మనము పాత నిబంధన యందు గల సంఖ్యాకాండము 25 గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. యెహోవా కోపము రగులు కొనినందున తీర్పునకు అప్పగించబడి దాని ద్వారా 24,000 మంది ఇశ్రాయేలీయులు మరణించిరి. అయినప్పటికీ ఇంకనూ ఆ తెగులు నుండి విడుదల పొందని వారిగా ఇశ్రాయేలీయులు కనపడిరి. మనము సంఖ్యాకాండము 25:5 నుండి 8 వరకు గమనించినట్లయితే, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పేయోరుతో కలుసుకొనిన తన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయు వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను. ప్రియమైన దేవుని జనమా, దేవుని ఉగ్రత బయలుదేరినప్పటికీ పాపము చేయుచున్న స్త్రీని చూచి ఫీనెహాసు లేచి యెహోవాను మరియు యెహోవా ఆజ్ఞను గణపరచులాగున ఆమెను చంపి తెగులు ఆగుటకు కారణమైన వ్యక్తిగా కనపడుచుండెను. అతను యెహోవా చెప్పిన ది నెరవేర్చుట నా కర్తవ్యము అని భావించెను. ఫీనెహాసు చేసిన కార్యము ఘోరమైనదిగా కనబడుచున్నప్పటికీ అది ఇతరులను యెహోవా యొక్క ఉగ్రత నుండి తప్పించెను. దానిని మనము ఆత్మానుసారమైన నేత్రములతో చూసినట్లయితే, నీ కుటుంబములోని శాపములు, తెగులు, దేవుని ఉగ్రత అనునవి నీలోను లేక నీ కుటుంబములోను ఉన్న కోపము, క్షమించలేని స్వభావము, పాపమునకు రాజీపడుట, ఇంకను అనేకమైన వ్యసనములు అనునటువంటి దేవునికి ఇష్టములేని కార్యములను బయలుపరచుచున్నది. నీవు వాటిని చంపినప్పుడు మాత్రమే నీ ఇంటిలో బయలుదేరిన ఆత్మీయ తెగులు నిలిచిపోవునని మనము జ్ఞాపకముంచుకొనవలెను. నీవు నీలోను నీ జీవితములోను వీటిని అనుమతించినట్లయితే, ఇక అవి నీలో ఉన్న ఆశలను, దేవునిలో నీకున్న స్వాతంత్ర్యమును, నీ జీవితముపై దేవునికున్న ఉద్దేశ్యమును చంపుట మాత్రమే కాక అవి తెగులుగా మారి నీ తదనంతరము నీ బిడ్డలకు వ్యాపించునని మరువకుము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఫీనెహాసు వలె ధైర్యము తెచ్చుకొని ఆ తెగులు వంటి స్వభావములను నేను అంతము చేయవలనే కాని అవి నన్ను అంతము చేయకూడదనియు, నేనే ఈ యుద్ధమునందు జయము పొందవలెననియు ఒక వాంచ కలిగి ఉండవలెను. అప్పుడు మాత్రమే నీవు జయించెదవు మరియు ఆ తెగులు ఆగిపోవును. మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 3:12 గమనించినట్లయితే, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునటలేదు, కాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మనము పిలువబడిన పిలుపు ఆయన యొక్క పరిశుద్ధతను కాపాడుకొనుచు సంపూర్ణ సిద్ధి పొందవలెను. అంతేకాని నాలో సరిచేసుకొనుటకు ఏమీయూ లేదని మనము అనుకునినట్లయితే, ఫీనెహాసుని వలె మనలను సరిచేయుటకు ప్రభువు ఎవరినో ఒకరిని లేపుదురు.
ఆ విధముగా క్రీస్తు యేసు సైన్యముగా పోరాడి మన యొక్క క్రైస్తవ జీవితములో జయము పొందవలెను. మనము విశ్వాసముతోనూ ధైర్యముతోనూ పోరాడిన ఎడల యేసుని యొక్క నామములో మనకు జయము నిశ్చయము అని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సైన్యంగా పోరాడిదం క్రైస్తవ జీవితం జయ జీవితం. క్రీస్తు సైన్యంగా పోరాడిదం క్రైస్తవ జీవితం జయ జీవితం. విశ్వాస ధైర్యంతో పోరాడిదం విజయము నిశ్చయం యేసు నామములో. విశ్వాస ధైర్యంతో పోరాడిదం విజయము నిశ్చయం యేసు నామములో. క్రీస్తు ద్వారా అత్యధిక జయమే కరుణమయుని ప్రేమ ధ్యానించేదం. క్రీస్తు సైన్యంగా పోరాడేదం క్రైస్తవ జీవితం జయ జీవితం. క్రీస్తు సైన్యంగా పోరాడేదం క్రైస్తవ జీవితం జయ జీవితం. విశ్వాస ధైర్యంతో పోరాడేదం విజయము నిశ్చయం యేసు నామములో. విశ్వాస ధైర్యంతో పోరాడేదం విజయము నిశ్చయం యేసు నామములో. ఎదిరించి సాతాను జయించెనుగా యేసయ్య దేవుని వాక్యముతో. ఎదిరించి సాతాను జయించెనుగా ఉన్నత దేవుని వాగ్దానములు ఉచ్చరించి సాతాను జయించెదము. ఉన్నత దేవుని వాగ్దానములు ఉచ్చరించి సాతాను జయించెదము. క్రీస్తు సైన్యంగా పోరాడేదం క్రైస్తవ జీవితం జయ జీవితం. క్రీస్తు సైన్యంగా పోరాడేదం క్రైస్తవ జీవితం జయ జీవితం. విశ్వాస ధైర్యంతో పోరాడేదం విజయము నిశ్చయం యేసు నామములో. విశ్వాస ధైర్యంతో పోరాడేదం విజయము నిశ్చయం యేసు నామములో. పాపం జయించిదం యేసు రక్తంతో పాపము ఎదిరించి పోరాడేదం. పాపం జయించిదం యేసు రక్తంతో పాపము ఎదిరించి పోరాడేదం. ఆత్మ ద్వారా శరీరచ్చను చంపి ఆత్మ బలంతోనే జీవించిదం. ఆత్మ ద్వారా శరీరచ్చను చంపి ఆత్మ బలంతోనే జీవించిదం. క్రీస్తు సైన్యంగా పోరాడిదం క్రైస్తవ జీవితం జయ జీవితం. క్రీస్తు సైన్యంగా పోరాడిదం క్రైస్తవ జీవితం జయ జీవితం. విశ్వాస ధైర్యంతో పోరాడిదం విజయము నిశ్చయం యేసు నామములో.
విజయం.